పెద్ద ప్లాన్ చేశాడు, చేస్తే ఏమైంది, నువ్వు కూడా చతికిలబడ్డావు అక్కడ. అందువల్ల నువ్వు ఏమి సందేశం చెప్పు, ఎక్కడికి పాతాళాన్ని తొక్కేస్తావా? ఎవరిని? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఏం చేశారయ్యా ఆయన? ఆయన చేసిన తప్పేంటో చెప్పండి, ఒక్క మాట చెప్పండి. ఈ పేద ప్రజలకి దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచిపెట్టినందుకు ఆయన తొక్కేస్తావా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ని విద్యారంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, అన్ని రంగాల్లో కూడా నంబర్1గా నిలబెట్టినందుకు పాతాళానికి తొక్కేస్తారా? నీ దత్త తండ్రి నువ్వు కలిసి ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు నిష్కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవమాన కోపం పెంచుకున్నావు, ద్వేషం పెంచుకున్నావు. కోపం వేరు, ద్వేషం వేరు. అతను ఎప్పుడూ కూడా నీ కుటుంబం చోటు రాలేదే, మీ తల్లిగారిని గురించి ఒక్క మాట అనలేదే, మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆయన ఏం మాట్లాడలేదే. నువ్వెంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అతి ద్వేషంతో, పెంచుకున్నటువంటి ద్వేషంతో ఆ దుర్మార్గుడు కావలి కుక్కలాగా మారిపోయావే నువ్వు. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది! నీకు అవమానం అనిపించట్లేదా? నువ్వు ఎంత గొప్ప నటుడు అయ్యా! ఒకనాడు మీ అన్న తర్వాత నువ్వే కదా అంత గొప్ప స్థాయి ఉన్నవాడివి. అలాంటి వాడివి ఈరోజు ఎందుకు ఆ ఇంటికి ఆ విధంగా కాపలా కాస్తా ఉన్నావు? చంద్రబాబు లాంటి అవినీతి పరుడు, చంద్రబాబు లాంటి వెధవ, చంద్రబాబు లాంటి వెన్నుకోటిదారుడు, చంద్రబాబు లాంటి నీచుడు, చంద్రబాబు లాంటి హంతకుడు, చంద్రబాబు లాంటి ఇక ఎలా చెప్పాలంటే అన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని. స్మగ్లర్ కూడా అతను, అవన్నీ మాకు తెలుసు. చంద్రబాబు లాంటి ఒక పెద్ద అరాచక శక్తి, ఈ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పెట్లో పెట్టుకుని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి, అట్లాంటి వాడు ఈ రాష్ట్రం నుంచి ఎప్పుడు తొలగిపోతాడని జనమంతా కూడా చూస్తూ ఉంటే, నువ్వు పోయి ఏదో ఈ కేసులు అదృష్టం కొద్ది బయటపడి అతను జైలుకు పోతే నువ్వు పోయి అక్కడ పోయి స్ట్రైక్ చేస్తావా? ఏంటి, ఒక అన్యాయానికి, ఒక అరాచక శక్తికి నువ్వు సపోర్ట్గా నిలబడతావా? ఏంటి అసలు మీ ఇద్దరు అనుబంధం ఏంటి ఒక్కసారి చెప్పు. అది స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్ చేసిన తప్పేంటి? మరి సైకో సైకో అంటూ జగన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నీకంటే సైకో ఎవరైనా ఉన్నారా పవన్? నీకంటే సైకో ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావే, డ్యాన్సులు వేస్తూ మాట్లాడుతున్నావే వేదిక మీద, అలా అది ఉన్మాదిలాగా మాట్లాడుతున్నావే జగన్ గారి గురించి. ఆయన చేసిన అపకారం ఏంటయ్యా? ఈరోజు ఒక్కసారి చూడు, ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఎంత చక్కటి నాడు నేడు క్రింద ఎన్ని స్కూల్స్ ఎంత బాగున్నాయో, పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత స్థాయిలో జరుగుతూ ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని భారతదేశం అంతా పొగుడుతూ ఉంటే మీ కళ్ళకు కనపట్టలేదా? అదేవిధంగా వైద్య రంగం పల్లెపాట అని ఆ పేరుతో తీసుకెళ్ళి డాక్టర్ పల్లె డాక్టర్ మరి ప్రతి ఇంటికి వెళ్ళి వైద్యం చేస్తూ మరి కుటుంబాలను ఆదుకుంటున్నటువంటిది మీకు కనిపించట్లేదా? అదేవిధంగా ఇక మిగిలిన అమ్మఒడి అంటే ఎన్ని పథకాలు మాకే లిస్టు గుర్తులేనన్ని పథకాలు ఇస్తూ ప్రతి ఒక్కళ్ళని కూడా, ఈ రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల పైన ప్రజలు ఉంటే దాదాపు 4 కోట్ల మంది లబ్ధిదారులుగా 35 లక్షల ఇళ్ళు ఇచ్చి, ఇళ్ళు అనేటువంటి లేని వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాల బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళిచ్చి కాపాడినటువంటి మహానుభావుణ్ణి మీ ఇష్టమైన భాషలో మీరు తిడతారా? చివరికి ఎంత దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు, మా కుటుంబాన్ని విడదీశాడు, మా కుటుంబంలో మొత్తం తండ్రిని కొడుకుల్ని వేరు చేశాడు. తన రాజు అధికారం కోసం, పూర్తిగా తన ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి కొడుకుల మధ్య తగువ పెట్టినటువంటి నీచుడు వీడు. ఈరోజు జగన్ కుటుంబంలో కూడా తగువ పెట్టాడు. జగన్ కుటుంబంలో ఆయన అన్నా చెల్లెళ్ళకి తగువ పెట్టాడు. అలాగే ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది, వివేకానంద కూతురు. వీళ్ళు ఎప్పుడో తెలుగుదేశం చంకెక్కారని అందరికీ తెలుసు, లోకమంతా తెలుసు. అమ్మ సునీతమ్మ, ఈరోజు మీరు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. మీ భర్త తెలుగుదేశం తంటగాగుతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు వివేకానంద గారిని కూడా రానియకుండా మీరు అడ్డుకొని ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంచారు, విజయమ్మ గారి మీదే పోటీ చేసిన సంగతి తెలుసు. అయినా జగన్ గారు మంచి మనసుతో బాబాయ్ అని చెప్పి ఎమ్మెల్సీ ఇప్పిస్తే, ఇదే తెలుగుదేశం వాళ్ళు అతను ఓడించిన సంగతి ఇంకా తెలిసి కూడా కావాలని ఈరోజు మీరు పోటీ చేయడానికి తెలుగుదేశం మీకు సపోర్ట్ ఇస్తుందని చెప్తే, లేదా అతను డబ్బులు ఇస్తా ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఒక కుటుంబ సభ్యులయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా మాట్లాడుతున్నారంటే సిగ్గుపడాలమ్మా, సిగ్గుపడాలి. ఎందుకంటే ఏదంటారే, అది ఒక మంచిని గుర్తించాలి అంటే అటువంటి మంచి సంస్కారం కూడా ఉండాలి. వీటన్నిటికీ ఈ దుర్మార్గపు చర్యల వెనక ఎవరున్నారు అంటే చంద్రబాబు నాయుడు. ఇట్లాంటి వెధవ పనులు చేయగలిగిన వాడు చరిత్ర, రాజకీయ చరిత్రలో ఒకే ఒక్కడు. వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగిన వాడు, న్యాయ వ్యవస్థ అయినా సరే, అదేవిధంగా ఈడీ అయినా సరే, సిబిఐ అయినా సరే, ఇంకా ఏ వ్యవస్థ అయినా సరే అతను తన మనుషులను పెట్టుకుంటాడు. అలాగే ఏ పార్టీ అయినా సరే, బీజేపీలో ఇతను కోవర్ట్లు ఉంటారు,
కమ్యూనిస్టులో ఉంటారు, ఏ పార్టీలు కాంగ్రెస్లో ఉంటారు. ఇతను అన్ని పార్టీలు అవసరం కొద్ది పార్టీలన్నీ మార్చుకుంటూ ఉంటాడు, అవసరం కొద్ది అవకాశవాద పొత్తులు పెట్టుకుంటూ ఉంటాడు. ఇలాంటి నీచ నికృష్టుడి పంచన చేరి ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఒక మంచి సామాజిక న్యాయంతో ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి అన్ని కులాలకు కులరహితమైనటువంటి ఒక గొప్ప సమాజాన్ని ఈరోజు ఒక గొప్ప సంస్కర్తలాగా అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి కొంచెం మంచి మనస్సు ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, మంచి సంస్కారం కూడా ఉండాలి. కానీ అవేవి మీ ఇద్దరికి కూడా కనపడలేదు. ఎంత ఒక రాజకీయ నాయకుడు నువ్వుకి నువ్వే చెప్పుకుంటా ఉన్నావు, 10 సంవత్సరాల పార్టీ నీది, ఇంతవరకు కనీసం వార్డు కమిటీలు కూడా వేసుకోలేని దిక్కుమాలిన పార్టీని నడుపుతూ ఉన్నావు. నువ్వు ఎందుకు వేయట్లేదో అందరికీ తెలుసు. చంద్రబాబు ఏం ఆదేశం ఇస్తే అది అట్లాగే దాన్ని నడిపిస్తూ ఉంటావు. నీ పార్టీ అతని కోసమే పెట్టావు. ఇందాక చెప్పాం కదా మేము ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీలాగా, అతను నిలబడమంటే నిలబడతావు, తీసేయమంటే తీసేస్తావు, లేదా అసలు ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటావు. అట్లాంటి నువ్వు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించడానికి కొంచెమైనా నైతికత ఉండాలి కదా. నీకు అసలు ఆ హక్కు ఉందా? లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారే. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ పవన్ కళ్యాణ్ ఒక చిన్న పిల్లాళ్ళు అంటాడు. అసలు రాజకీయాల్లో అతని గురించి ఒక్క నిమిషం కూడా మనం ఏమి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నా దృష్టిలో నేను ఎప్పుడు మాట్లాడలేదు, కూడా ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అతను కనీసం కొంచెమన్నా బుద్ధి వస్తుందేమోనని. కానీ అసలైనటువంటి దొంగ, అసలైనటువంటి నీచుడు, అసలైనటువంటి నికృష్టపు రాజకీయాలను నడిపినటువంటి వాడు, ప్రజల్ని దోపిడీ చేసినటువంటి వాడు, ప్రజా వ్యవస్థల్ని మొత్తం కూడా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఈరోజు ప్రతిదీ కూడా ప్రక్షాళన చేసుకునేటువంటి పరిస్థితిలో ప్రతి వ్యవస్థ పడింది. న్యాయ వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటా ఉంది, అదేవిధంగా అన్నీ కూడా తేరుకునేటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి దొంగ, ఇలాంటి అవినీతి పరుడు, ఇలాంటి ప్రజా వ్యతిరేకి, ముఖ్యంగా పేద వర్గాల వ్యతిరేకమైనటువంటి ఇతను గనక పొరపాటున మళ్ళా రాజే ఇతను అధికారంలోకి వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో ఆంధ్రప్రజలు, ప్రజలు కూడా దయచేసి ఆలోచించమని తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి నీచుడి పరిపాలన 14 ఏళ్ళు చూశారు ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడైనా ఒక చిన్న ప్రాజెక్టు కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఎక్కడైనా ఇతని హయాంలో జరిగిందా? దయచేసి ప్రజలారా మీరు ఆలోచించండి. అదేవిధంగా 3 రాజధానులు అంటంలో కూడా ఆయన ఉద్దేశం ఒక్కటే, 3 ప్రాంతాలు ఒకేసారి డెవలప్ కావాలి. మొత్తం తీసుకెళ్లి డబ్బులన్నీ కూడా ఒకే ఏరియాలో పెడితే అది నష్టం జరుగుతుంది, అక్కడ ప్రజలు నష్టపోతారు మిగిలిన ప్రాంతాల్లో అనే ఉద్దేశంతో ఈరోజు నిజంగానే అన్ని ప్రాంతాల్లో